ఎలుక తోకను ఏడాది ఉతికినా దాని నలుపు పోనట్లు ఒక పక్క కేసులో ఇరుకొని జైల్లో ఉంటూ తన రౌడీ బుద్ధిని పోనిచ్చుకోలేదు బోరుగడ్డ అనిల్ కుమార్ తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఛానల్స్ ను గుడ్డలూడదీసి రోడ్డుపై నిలబెడతానంటూ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు తాజాగా శ్రీకాకుళంలో ఒక కేసుకు సంబంధించి పోలీసులు కోర్టుకు హాజరుపరుస్తున్న క్రమంలో బోరుగడ్డ అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారు ఇంతకీ మీడియాను బోరుగడ్డ అంతలా ఎందుకు తిడుతున్నారు ఇంకా బోరుగడ్డ ఎందుకు మారటం లేదు వ్యక్తిగత దూషణలు చేస్తే ఎవరు ఊరుకుంటారు ఎప్పటికైనా శిక్ష తప్పదని బోధపడలేదా లెట్స్ వాచ్ ది స్టోరీ బోరుగడ్డ అనిల్ కుమార్ ఓ రౌడీగా అందరికీ తెలిసిన పేరు ప్రస్తుతం రకరకాల కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు అయినా ఇంకా బోరుగడ్డ అనిల్ బుద్ధి మారలేదు కుక్కతోక ఎప్పుడు వంకరేయన చందంగా ఇంకా అలానే ప్రవర్తిస్తున్నాడు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ బోరుగడ్డ అనిల్ కుమార్ పై గతంలో నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అసభ్య వ్యాఖ్యలు చేశాడంటూ ఏడాది మే 13న శ్రీకాకుళం జిల్లా గార పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీటీసీ గోర సురేష్ అనిల్ పై ఐపీసీ సెక్షన్లు 504 506 509 కింద కేసు నమోదు చేశారు తాజాగా పోలీసులు ఈ కేసుకు సంబంధించి శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచారు ఈ క్రమంలో బోరుగడ్డ అనిల్ మీడియా ఛానల్స్ పై రెచ్చిపోయారు మరోసారి తన రౌడీ బుద్ధిని చాటుకున్నారు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఛానల్స్ ను గుడ్డలూడదీసి రోడ్డుపై నిలబెడతానంటూ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు తనపై వార్తలు ప్రచారం చేసిన మీడియా సంస్థలను జాతీయ ఎస్సీ కమిషన్ ముందు నిలబెడతానని వార్నింగ్ ఇచ్చారు బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది జగన్కు అత్యంత సన్నిహితుడిగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకునేవాడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకునేవాడు బోరుగడ్డ అనిల్ తరచూ తన అనుయాయులతో కలిసి రోడ్లపై నానా హంగామా సృష్టించేవాడు ప్రతిపక్షాలపై ఇష్టారీతన దూషణలకు దిగాడు అనిల్పై గతంలో గుంటూరు నగరంలోని పట్టాభిపురం అరండల్పేట సహా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని బెదిరింపులకు గురిచేశాడు అదేవిధంగా గుంటూరు నగరంలో విద్యా సంస్థలకు చెందిన కర్లపూడి బాబు ప్రకాష్ ను లక్షల్లో డిమాండ్ చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న అనిల్ను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు గతంలో గుంటూరు జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై బోరుగడ్డ అనిల్ చేయి చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది తన నివాసం వైపు నుంచి వెళ్లే స్థానికులను కూడా బెదిరించి దౌర్జన్యానికి పాల్పడేవాడు అతన్ని వైసీపీ పెద్దలతో సంబంధాలు ఉండడంతో పోలీసులు కూడా కేసు నమోదుకు వెనుకాడేవారనే అభిప్రాయముంది ఇలా అడుగడుగున అనిల్ విషయంలో పోలీసులు చూసి చూడనట్లుగా ఉండిపోయారనే విమర్శలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ కు తరచూ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు నాటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు జగన్ కనుసైగ చేస్తే అరగంటలో చంద్రబాబును లేపేస్తానంటూ ఛాలెంజ్ చేశాడు జగన్ నా చేతులు కట్టేశారు జగన్ గనక ఒక్కసారి ఓకే అంటే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎవరిని చూడను అరగంటలో అందరినీ లేపేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బెడ్రూమ్ లో కూర్చుంటానంటూ కుటుంబ సభ్యులను విమర్శిస్తూ నిచాతి నీచంగా మాట్లాడాడు తాజాగా దీనికి సంబంధించిన కేసు విషయంలో శ్రీకాకుళం కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు వైసీపీ ప్రభుత్వ హయాంలో బోరుగడ్డ అనిల్ వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్లపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు అసభ్య పదజాలంతో తీవ్రస్థాయిలో దూషించేవాడు ఇంకోవైపు నాడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరులో బండికి కట్టుకు నీడ్చుకు వస్తానంటూ బెదిరించాడు స్వయంగా శ్రీధర్ రెడ్డికే ఫోన్ చేసి బెదిరించిన విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది నాటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా జగన్ను విమర్శించినా
సహించేవాడు కాదు బోరుగడ్డ అనిల్. నిత్యం ఎవరినో ఒకరిని ఏదో రకంగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేవాడు బోరుగడ్డ అనిల్. ఒకవైపు టీడీపీ మరోవైపు జనసేన నేతలను అసభ్య పదజాలంతో విరుచుకుపడడం అలవాటుగా మార్చుకున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగాని అజ్ఞాతంలోకి వెళ్ళాడు. గుంటూరులో అతని కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం పాత కేసులు ఓపెన్ చేయడంతో జైల్లో ఉండే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు బోరుగడ్డ అనిల్ కుమార్. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచినప్పటికీ బోరుగడ్డ అనిల్ కుమార్ కు బుద్ధి మారడం లేదని తెలుస్తోంది. మళ్ళీ పాత కథే పునరావృతమవుతోంది. తన గురించి వార్తలు రాసినా ప్రసారం చేసిన మీడియా ఛానల్స్ పై తన అక్కసు వెళ్ళగక్కాడు బోరుగడ్డ. తాను చేసింది తప్పని తెలిసి కూడా ఇంకా మారకపోవడం విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతంలో బోరుగడ్డ అనిల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏ కోర్టు ఏ కమిషన్ కూడా సహించే పరిస్థితి ఉండదని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బోరుగడ్డ ఎంత బోరుమని ఏడ్చినా గొంతెత్తి అరిచినా చట్టం న్యాయం ముందు ఎప్పటికైనా శిక్ష పడక తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తన నోటికొచ్చినట్లు మాట్లాడి కేసుల్లో ఇరుక్కున్న తర్వాత ఇప్పుడు ఎస్సీ కమిషన్ గుర్తుకొస్తోందా అంటూ సామాన్య జనాలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా బోరుగడ్డ విషయంలో శిక్షలు వేయాల్సింది కోర్టులే. చూడాలి మరి బోరుగడ్డ అనిల్కు ఎలాంటి శిక్షలు పడనున్నాయో.